Good morning, students. We already learning about what is science, and science already learning about what is science. Science is a scientific thinking, and what is we have to observe around us is called as science. Learning in the Sunday's class. So today we have to observe some observational and science is two types. One is observational science and one is experimental science. I have given some examples for you for observational science and some experimental science also. Okay, it's some examples for observational science. All of you understand or not? Science is two types. One is observational science and second one is experimental science. I have given some examples of observational science here for you. Here first example I have written is geologist. What the meaning of geologist? They are working about the study of distribution of fossils and minerals in the earth crust are called a geologist. Geologist means they are study the about the fossils. Fossils center there is silajar antaru ante bhoomilo kappada paina edi asthanjala ayi edaithe untayo vadanitni kuda manam fossils antamo alage maniki minerals ippudu maniki vastuna gold gaani edaithe man gold gaani silver gaani edaithe minerals they are obtained from earth crust. So the geologist means they study about the distribution of fossils ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినాయి ఎర్త్ క్రస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎర్త్ క్రస్ట్ అన్నది అబ్జర్వ్ చేసేవాళ్ళు జియోలజిస్ట్ అంటే. కానీ జియోలజిస్ట్ దే హ్యావ్ వాట్ ద వర్కింగ్ ఆఫ్ జియోలజిస్ట్ ఇస్ ద స్టడీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాసిల్స్ అండ్ మినరల్స్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ లో ఉన్న ఎర్త్ క్రస్ట్ లో ఎక్కడెక్కడైతే మనకి మినరల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఫాసిల్స్ అంటే శిలాజాలు అంటాం అంటే ఎప్పుడైనా చనిపోయిన పూర్వ జీవులు ఏదైతే వాటి అస్థిపంజరాలు కానీ వాటి యొక్క బట్టలు కానీ వాటి యొక్క ఏదైనా సరే మనకి దొరికిన పురాతన వస్తువులు అన్నింటినీ కూడా మనం ఫాసిల్స్ కింద చూసుకుంటాము. వాటిని ఎక్కడెక్కడ ఉన్న విషయాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళే జియాలజిస్ట్ అనమాట. కాబట్టి దిస్ ఈజ్ అండర్ ద అబ్జర్వేషనల్ సైన్స్. అండ్ సెకండ్ వన్ ఇస్ ఎకాలజిస్ట్. ఆల్ ఆఫ్ యూ నో దట్ ఎకాలజీ మీన్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఎకాలజీ ఇన్ తెలుగు ఇస్ ఆవరణం. వాట్ ఇస్ ద ఆవరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉండేది ఆవరణం. మన చుట్టూ చూసే చెట్లు, మన చుట్టూ ఉండే మనుషులు, మన చుట్టూ ఉండే శాండ్ మట్టి, దీస్ ఆల్ ఆర్ మన చుట్టూ ఉండే బర్డ్స్ ఏదైతే ఉన్నాయో మన చుట్టూ ఉండేవన్నీ కూడా ఎకాలజీ కింద వస్తాయి. కాబట్టి హూ స్టడీ అబౌట్ ద ఎకాలజీ ఆర్ కాల్డ్ అస్ ఎకాలజిస్ట్. సో ఎకాలజిస్ట్ మీన్స్ అబ్జర్వ్ ద టెరిటోరియల్ బిహేవియర్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ట్రీస్. ఎగ్జాంపుల్ బ్లూ బర్డ్ బర్డ్స్ గురించి అధ్యయనం చేసేవారు. అంటే ఎకాలజీ మీన్స్ అన్నీ కూడా మన చుట్టూ ఉండే టెరిటోరియల్, మన చుట్టూ ఉండే వాట్ ఆర్ మీనింగ్ ఆఫ్ టెరిటోరియల్ ప్రాంతాలు, మన చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఉండే యానిమల్స్ కానీ ట్రీస్ గురించి కానీ అధ్యయనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ కాల్డ్ ఎకాలజిస్ట్. దీస్ ఎకాలజిస్ట్ ఆర్ ఆల్సో ఇన్ ద అబ్జర్వేషనల్ సైన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్ట్రోఫిజిసిస్ట్. వాట్ ద ఆస్ట్రోఫిజిసిస్ మీన్స్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ డిస్టెంట్ గ్యాలక్సీస్, దూరంగా ఉన్న గ్యాలక్సీస్ని. వాట్ ద మీనింగ్ ఆఫ్ గ్యాలక్సీస్? ఆల్రెడీ నో దట్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ గ్యాలక్సీ. ఎక్కువ స్టార్స్ ఏదైతే గుంపుంటుందో మనకు ఆకాశంలో దాన్నే గ్యాలక్సీ అంటాము. కాబట్టి అవర్ సన్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఆల్సో ఏ గ్యాలక్సీ, ఆల్సో ఇన్ ద గ్యాలక్సీ, నో దట్. కాబట్టి హూ ద సైంటిస్ట్ హూ ఫోటోగ్రాఫ్ ద డిస్టెంట్ గ్యాలక్సీస్, దూరంగా ఉన్న గ్యాలక్సీస్ని ఎవరైతే ఫోటోగ్రాఫ్స్ తీస్తారో, డిస్టెన్స్ మీన్ దూరంగా, దూరంగా ఉండే ఈ గ్యాలక్సీస్ని ఫోటోగ్రాఫ్స్ తీసే వాళ్ళని ఆస్ట్రాలజిస్ట్ అంటాం. కానీ దిస్ ఈజ్ ఆల్సో యాజ్ ఇన్ ద అబ్జర్వేషన్ సైన్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అబ్జర్వేషన్ సైన్స్. ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఐ హల్రెడీ టోల్డ్ దట్ సైన్స్ ఈస్ టూ టైప్స్, అబ్జర్వేషన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ సైన్స్. ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అబ్జర్వేషన్ సైన్స్ హియర్. హియర్ ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. Some are observed and have to believe that what is happened. But some are not accepted what the scientists are told. They have the experimental observation. So here I have written some examples of experimental science. First one is chemistry. Chemist means he observed the rate of chemical reaction and at different temperatures. కెమిస్ట్ మీన్స్ ఈ అబ్జర్వ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ జరిగే రేట్ మీన్స్ టైం అనమాట. రేట్ మీన్స్ టైం. కాబట్టి ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ వాటర్, ఆర్ C+O2 గివ్స్ రైజ్ CO2.
this is formed at different temperatures. This chemical reaction formed at different temperatures. There, chemical reaction जरूरतों उन्हें. अरे ये different temperatures देखिए रा वो chemical reaction हो अरे जरूरतों दी ये टाइम तो टाइम लो जरूरतों दी आप जो जैसे वाले chemist हैं तो so chemist is so I have given here chemist is an example for the experimental science. Next one is a nuclear physicist. Nuclear physicist, what he is doing? Nuclear physicist also in he is also experimental scientist. So here it is nuclear physicist. He records the results of angular momentum of a particular particle in the circular path. If any particle revolve around any example electron is there. Electron is revolve around the nucleus. Then we record this physicist record the angular momentum of a particular particle. Angular momentum means mvr. M means mass of the particle, v the velocity of the particle, and r is the radius of the particle. That means mvr means m into v into r is called as capital M. Capital M is called as angular momentum. So angular momentum. So this nuclear physicist record the results of angular momentum of particular particle in the circular path. Circular path of particular path lo tirugutunna oka edaina object unte aa object yokka angular momentum ni kalukodaniki mana nuclear physicist prayatnistu untadu. Kabatti this is also an example for the experimental science. And here I have given another example for you is biologist. Biologist observe the reaction of particular tissues to various stimulants and their behavior. So here is biologist observe about the we are observing the reaction of particular tissues. You know, I mean already about I have explained in another class cell about the cell. So I have to understand what is tissue and what is cell in the other class. Okay, biologist means observe the reaction of particular tissue to various stimulus and behavior. Okay, here I have given another important point for you, that is the word science come from a Latin word. What the Latin word is? Scientia. So science is coming from a Latin word, scientia. Science ane padam manaki oka Latin padam nunchi vachindi. Latin padam enti ante scientia ane padam nunchi vachindi. Asalu Latin lo scientia ante meaning of science, meaning adra enti ante scientia ante knowledge anamata. So in Latin the science is coming from the Latin word scientia. Scientia means in Latin is knowledge. Okay, science means science refers to a system of acquiring knowledge. Science ante adram ante acquiring ante pondaram knowledge ni pondaram science ante. Okay, science has two perspectives. I have explained these two. First is individual perspective and third one is a social perspective. I have explained them in the next class.